హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ డ్రైవింగ్ లైసెన్స్ని ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక ఆర్టీఎస్ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఆర్గ్, ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఆల్రెడీ సైట్ అయితే వచ్చింది మనకి. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఆర్టీఎస్ సిటిజన్ యాప్ ఈ ప్రగతి డాట్ ఆర్గ్ అని ఫస్ట్ అయితే లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూడండి డ్రైవింగ్ లైసెన్స్ కండక్టర్ లైసెన్స్ అని కనిపిస్తుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్ పైన మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి విత్ అప్లికేషన్ నెంబర్, వితౌట్ అప్లికేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది మనకి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎలా వస్తుంది దానిపైన మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఆ అప్లికేషన్ నెంబర్ మీకు ఉంటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు లేదంటే, మీకు గుర్తు లేదనుకుంటే కనుక ఇక్కడ వితౌట్ అప్లికేషన్ నెంబర్ అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మనకి ఇక్కడ లెర్నర్స్ లైసెన్స్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది. మీరు ఎనీ ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేయగా మనకి ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్, ఇష్యూడ్ ఆఫీస్, అలాగే డిఎల్ నెంబర్ ఉంటుంది. మీరు ఆధార్ నెంబర్ త్రో చేయొచ్చు. ఇష్యూడ్ ఆఫీస్ అంటే మీరు ఎక్కడ మీ ఆర్టీ ఆఫీస్ ఎక్కడ నుంచి అయితే మీరు అప్లై చేస్తారో ఆర్టీ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. అలాగే డిఎల్ నెంబర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మీకు గుర్తుంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరైతే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఎంటర్ చేశాక అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వచ్చేసాక అక్కడ మొబైల్ నెంబర్, ఓకే, మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఓకే, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అలాగే డిఎల్ నెంబర్ వచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఓకే. అయితే అక్కడ అప్లికేషన్ స్టేటస్లో డిఎల్ జనరేటెడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ యాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి డౌన్లోడ్ డిఎల్ అని ఉంది, డౌన్లోడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే నేను డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది, మళ్ళీ డౌన్లోడ్ చేయాలా అనేసి అడుగుతుంది అన్నమాట. అయితే డౌన్లోడ్ అగైన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడైతే కౌంట్ ఓపెన్ ఫైల్ అని వస్తుంది అన్నమాట. డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం. ఫైల్స్ అని ఉంటుంది, ఫైల్స్లోకి వెళ్ళాలి ఒకసారి. ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూడండి మనం అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఈ ఫైలే. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఏ ఫోర్ సైజ్ పేపర్లో మీకు అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మీ లైసెన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, అలాగే మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, ఇంకా అంతా. ఓకే, ఈ విధంగా మీకైతే ఏ ఫోర్ సైజ్ పేపర్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.